ఖిల్జీ రాజవంశం తుర్కో అఫ్ఘన్ వారసత్వానికి చెందింది వారు మొదట తుర్కీకు మూలానికి చెందినవారు భారతదేశంలో ఢిల్లీకి వెళ్లడానికి ముందు వారు ప్రస్తుతం లో స్థిరపడ్డారు ఖిల్జీ అనే పేరు కళాతి ఖిల్జీ అంటే గిల్జీ కోట అని పిలువబడే అఫ్ఘాన్ గ్రామం లేదా పట్టణాన్ని సూచిస్తుంది స్థానిక అఫ్ఘాన్లతో వారి వివాహ సంబంధాలు అఫ్ఘాన్ అలవాట్లు ఆచారాల కారణంగా ఇతరులు వీరిని అఫ్ఘాన్లుగా భావించారు దీని ఫలితంగా రాజవంశాన్ని తుర్కో అఫ్ఘాన్ అని అంటారు అల్లావుద్దీన్ ఖిల్జీ భార్య షిహాబుద్దీన్ తల్లి జాత్యపాలి అంటే రామచంద్ర దేవగిరికి చెందినటువంటి ఆమె ద్వారా రాజవంశం భారతీయ వంశ పారపణ్యమై ఉంది రాజవంశం మొదటి పాలకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కిరీటాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందే ఫిరూజ్ ఖిల్జీ అఫ్ఘాన్ లలో తగినంత మద్దతును కూడా కట్టుకున్నారు పన్నెండు వందల తొంభైలో మమ్లుక్ రాజవంశం చివరి పాలకుడు మయూజుద్దీన్ కైకాబాద్ ను అఫ్ఘాన్ టర్కీ ప్రభువుల మద్దతుతో చంపిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు ఆయన సింహాసనం ఆరోహణ సమయంలో సుమారు డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నాడు సాధారణ ప్రజలకు సామ్యమైన వినయపూర్వకమైన దయగడ చక్రవర్తిగా తింపబడ్డాడు జలాలుద్దీన్ ఫిరోజ్ తుర్కో అఫ్ఘన్ ములానికి చెందినవాడు పన్నెండు వందల తొంభై ఆరులో అతని మేనల్లుడు అల్లుడు జూనా మహమ్మద్ ను కిల్జీ చేత హత్య చేయించడానికి ముందు ఆరు సంవత్సరాలు ఆడించాడు తర్వాతి కాలంలో ఆయన ప్రావిన్స్ గవర్నర్ గా తన వృత్తిని ప్రారంభించాడు అక్కడ నుండి మాల్వా దేవగిరి మీద రెండు దాడులు చేశాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ భూములతో పాటు ఇతర దక్షిణ భారత రాజ్యాలను స్వాధీనం చేసుకుని తిరిగి మాల్వాకు వచ్చాడు ఆయన గుజరాత్ అనంతంబోర్ తోర్ మాల్వాలను జయించాడు అయినప్పటికీ మంగోలు దాడులు వాయువ దిశ నుండి దోపిడీలు కారణంగా ఈ విజయాలు తగ్గించబడ్డాయి తర్వాత మంగోళులు దోపిడీ ఉపసంహరించుకుని ఢిల్లీ సుల్తానేట్ వాయు భాగాల మీద దాడి చేయడం మానేశారు మంగోళ్ళు ఉపసంహరించుకున్న తర్వాత అల్లావుద్దీన్ గెలిచి మాలిక్ కాపూర్ కుస్రో ఖాన్ వంటి సైనిక అధికారుల సహాయంతో ఢిల్లీ సుల్తానేట్ దక్షిణ భారతదేశానికి విస్తరించడం కొనసాగించారు వారు యుద్ధాలలో ఓడించిన వారి నుండి పొల్లగొట్టి సేకరించారు ఆయన కమాండర్లు యుద్ధ దోపిడీలను సేకరించి కనీబ అంటే యుద్ధం మీద పన్ను అనమాట అరబిక్ లో ఇది కిల్జీ పాలనను బలోపేతం చేయడానికి సహాయపడింది యుద్ధం తర్వాత దోపిడీ చేసిన వాటిలో ప్రసిద్ధ కోయినూరు డైమండ్ ఉన్న వరంగల్ దోపిడీ కూడా ఉంది అల్లావుద్దీన్ కిల్జీ పన్ను విధానాలు మార్చారు వ్యవసాయ పన్నులకు ఇరవై శాతం నుండి యాభై శాతానికి పెంచారు స్థానిక ప్రముఖులు వసూలు చేసిన పన్ను మీద చెల్లింపులు కమిషన్లు తొలగించాడు తన అధికారులలో సాంఘికీకరణను ప్రముఖుల మధ్య మతాంతర వివాహం నిషేధించడం ద్వారా ఆయనకు వ్యతిరేకత ఏర్పడకుండా చూసుకున్నాడు ఆయన అధికారులు కవులు పండితుల జీతాలు తగ్గించాడు ఈ పన్ను విధానాలు ఏ నియంత్రణలు ఆయన పెరుగుతున్న సైన్యాన్ని అవసరమైన ఆయన ఖజానాను బలపరిచాయి ఆయన రాజ్యంలోని వ్యవసాయ ఉత్పత్తులు వస్తువుల మీద ధరలు నియంత్రణ ప్రవేశపెట్టాడు అలాగే ఈ వస్తువులను ఎక్కడ ఎలా ఎవరి ద్వారా విక్రయించమనే దాని మీద నియంత్రణలు ప్రవేశపెట్టాడు షహానా మండి అనే పిలువబడే మార్కెట్లు సృష్టించాడు ముస్లిం వ్యాపారులకు అధికారిక ధరలు కొనుగోలు చేయడానికి తిరిగి అమ్మడానికి మండిలో ప్రత్యేకమైన అనుమతులు గుత్తాధిపత్యం లభించింది ఈ వ్యవసాయ ఈ వ్యాపారులు తప్ప మరెవరు రైతుల నుండి కొనుగోలు కొనలేరు లేదా నగరాల్లో అమ్మలేరు అలా చేసిన ఈ మండి నిబంధనను ఉల్లంఘించినట్లు కఠినంగా శిక్షించబడ్డారు ధాన్యం రూపంలో వసూలు చేసిన పన్నులు రాజ్య నిల్వలో నిల్వ చేయబడ్డాయి తర్వాతి కరువు సమయంలో ఈ ధాన్యగారాలు సైన్యానికి తగిన ఆహారాన్ని కల్పించాయి అల్లావుద్దీన్ హింసాత్మక పాలన సాగించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు అల్లావుద్దీన్ తన శక్తికి ముప్పు ఉందని భావించిన వారిని ఎవరినైనా వారి కుటుంబంలో మహిళలు పిల్లలతో పాటు హతమార్చాడు పన్నెండు వందల తొంభై ఎనిమిదిలో ఇస్లాం మతంలోకి మారిన ఢిల్లీ సమీపంలో పదిహేను వేల నుండి ముప్పై వేల మంది ప్రజలను తిరుగుబాటు చేస్తారన్న భయంతో ఒకే రోజులో హతమార్చాడు ఆయన యుద్ధంలో ఓడించిన రాజ్యాల మీద క్రూరత్వం ప్రదర్శించడానికి కూడా పేరుగంచాడు పదమూడు వందల పదహారులో అల్లావుద్దీన్ మరణించిన తర్వాత భారతదేశంలో హిందూ కుటుంబంలో పుట్టి ఇస్లాం మతంలోకి మారిన నపుంసకుడైన సైన్యాధికారి మాలిక్ కపూర్ను అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించాడు తర్వాత ఆయనను పర్షియా టర్కీ ప్రభువుల మద్దతు లేని కారణంగా చంపబడ్డాడు అల్లాహుద్దీన్ గెలిచి పద్దెనిమిది సంవత్సరాల కుమారుడు కుతుబుద్దీన్ ముబారక్ షాహు ఖిల్జీ నాలుగు సంవత్సరాల కాలం పాలించిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక అధికారి కుస్రోఖాన్ చేత చంపబడ్డాడు కుస్రోఖాన్ ఘాజీ మాలిక్ అంటే గియాద్ అల్లావుద్దీన్ తుగ్లక్ చేతిలో చంపబడంతో కుస్రోఖాన్ పాలన కొన్ని నెలల్లో ముగింపుకు వచ్చింది తర్వాత పదమూడు వందల ఇరవైలో కిల్జీ రాజవంశం ముగింపునకు వచ్చి తుగ్లక్ రాజవంశం